ప్రైజ్ ద లాట్ ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు దేవుడు మనకు ఒక మరొక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించిండు ఆయన ఇచ్చిన దయాకిరీటమను ఆయుష్ను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ దినము వాక్య భాగము మతేశ్వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఒక వచనం కావున పరలోక రాజ్యము తన దాసుని యుద్ధ లెక్క చూసుకొని గోరిన ఒక రాజును పోలి ఉన్నది అతడు లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యుద్ధకు తేబడను ప్రార్థన చేసుకుందాం పరలోక ముందున మా తండ్రి పరలోక రాజ్యమును గూర్చినటువంటి ఒక ఆయన తండ్రి మరి దాసుని లెక్క చూసుకునే ఒక రాజును కూర్చున ఒక కూర్చిన ఉపమానం ద్వారా మీరు మాతో మాట్లాడని ఉన్నందుకు మీకు వందనాలు మీ ఆత్మచేత వినిస్తున్న మాకు మాట్లాడుతున్న నాకు మీ ఆత్మ సహాయం నడిపింపు దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ క్షమించలేని దాసుని గూర్చినటువంటి ఒక ఉపమానం పరలోక రాజ్యము ఒక రాజు ఇద్దరు దాసుల వద్ద లెక్క తీసుకొని పోవడానికి వచ్చినటువంటి విధంగా మనం ఇక్కడ చదవబడినటువంటి ఒక వాక్యంలో మరి దేవుని వాక్యంలో సెలవిస్తున్నది ఇరవై మూడు ఇరవై నాలుగు వర్షాలు చదివాను పద్దెనిమిది అధ్యాయ తర్వాత అందులో ఒక దాసునికి పదివేల తలాంతులు అప్పు ఇచ్చిండు ఈ రాజు ఆ పదివేల అప్పు తీసుకున్నటువంటి ఒక దాసుడు ఆ రాజు యుద్ధకు తేబడ్డాడు ఆ రాజు ఆయనతో అంటాడు నాకు చెందవలసినటువంటి డబ్బులు నాకు ఇవ్వవలసినవి నాకు తిరిగి ఇచ్చేయమని చెప్పేసి ఆయన అడిగితే ఆయన ఏం చేస్తాడంటే నేను ఇస్తాను నీకు కానీ ఇప్పుడు లేవన్నట్టుగా ఆయన బ్రతిమాలుకుంటుంటాడు నువ్వు ఏమన్నా చేసుకో మీద మన భాషలో చెప్పాలంటే నువ్వు అమ్ముడైన కానీ నాకు ఇచ్చే డబ్బులు నాకు ఇచ్చేసేమని చెప్పేసి ఈ రాజు ఈ పదివేల తలాంతులు అప్పు ఉన్నటువంటి వ్యక్తితో చెప్తాడు అప్పుడు ఎంతో నమ్రతతోని మరి ఆయన సన్నిధిలో సాగిల పడి గోజాడుతూ బ్రతిమలాడుకొని నీకు ఇవ్వవలసిన డబ్బులు నేను ఇస్తాను కానీ కొంచెం సమయం ఇవ్వను నేను మీకు తిరిగి చెల్లిస్తానని చెప్పినప్పుడు ఆయన ఈయన అడిగేటటువంటి ఒక విధానము ఆ యొక్క ప్రాధేయత అది చూసి ఆ దాసుని మీద ఈ రాజుకు దయగలిగి అప్పుడు ఏమంటాడంటే రాజు సరే నాకు ఇవ్వవలసిన ఇవ్వకున్నా సరే నీ నీ రుణమును నేను క్షమించాను వెళ్ళిపోంట అన్నట్టు అయితే వెళ్ళిపోయిన తర్వాత ఈ వెళ్ళిపోయినటువంటి దాసుడు ఎవరైతే ఈ రాజుకు దాసుడు ఉన్నాడో ఈ పదివేల తలాంతులు క్షమించబడినటువంటి ఒక దాసుడు బయటకు వెళ్ళి ఇతనికి ఒక అతను వంద దేనారంలు ఇచ్చేది ఉందంట అప్పు వంద దేనారంల అప్పు ఈ దాసునికి ఇంకొక దాసుడు ఇవ్వాల వీళ్ళిద్దరు కూడా ఈ రాజుకు దాసులే కానీ ఇతను ఏం చేశాడంటే వెళ్ళి నాకు ఇవ్వవలసిన డబ్బులు నాకు ఇవ్వమని చెప్పేసి అతని గొంతు పట్టుకొని ఆయనను విసికిస్తాడు అప్పుడు తోటి ఇంకా మిగతా దాసులు అందరూ కూడా చూసి ఈయన ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు ఈ తోటి దాసుని పట్ల అని చెప్పేసి వాళ్ళకే ఆయాసం కలిగి దుఃఖపడి ఈ మిగతా ఈ దాసులందరూ వెళ్ళి ఈ రాజు దగ్గరికి ఏం చేస్తారంటే మా తోటి దాసులలో ఒక దాసుడు ఒక దాసునికి వంద రూపాయలు అప్పుబడి ఉన్నా అంటే వంద దేనారంలో వంద దేనారంలో అప్పుబడి ఉన్నాడు అతన్ని గ గల్ల పట్టుకొని గొంతు విసికి ఆయనను చాలా విసికించి మరి ఆయనను శిక్షించు వారికి అప్పు కట్టేంత వరకు చెరసార్లు జైల్లో వేపించే వేయించేసిండని చెప్తాడు అన్నట్టు రాజుకు అప్పుడు ఈ రాజు విని బాధపడి అని చేస్తాడు అంటే ఎవరు ఆ దాసుడు వాన్ని ఇక్కడ తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆ దాసుని ఈయన దగ్గర తీసుకొని వస్తారు తీసుకొని వచ్చినప్పుడు అతన్ని తిరిగి మళ్ళీ ఆయన అడుగుతాడు నా నా డబ్బులు నాకు ఇచ్చేయమని చెప్తాడు అన్నట్టు నా డబ్బులు నాకు ఇచ్చేయమంటే మళ్ళా ఇప్పుడు ఈ కథను బట్టి నాకు అర్థమైంది మీకు చెప్పాలనుకునేది అంటే మనము ఇతరులతోని మేలు పొందాలని చూస్తూ ఉంటుంటాం మనం ఏదైనా పొరపాటు చేస్తే ఇతరులు క్షమించాలని చూస్తుంటుంటాం కానీ మన ఎడల ఎవరైనా పొరపాటు చేస్తే మాత్రం మనం క్షమించము మన ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మీద జాలిపడము కనుక దేవుని యొక్క రాజ్యం కూడా ఈ యొక్క రాజును అంటే అప్పు తీసుకున్నటువంటి ఒక దాసుని దగ్గరికి వచ్చినటువంటి ఒక క్షమించలేనటువంటి ఒక దాసుని పోలినటువంటి యొక్క కథలోనే మన జీవితం ఉన్నట్టుగా నాకు అర్థమైంది కనుక ఇక్కడ దేవుని వాక్యము ఈ విధంగా సెలవు ఇస్తున్నది మా అపరాధములు మీరు క్షమించిన ప్రకారం మీ అప అంటే దేవుని పరలోక ప్రార్థనలు మనం వాడుతుంటాం మా అపరాధం మీరు క్షమించిన ప్రకారం మా మా అపరాధములు క్షమించమంటాడు మనం ఇతరుల అపరాధం క్షమిస్తేనే మన అపరాధములు దేవుడు క్షమిస్తాడు మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించమని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం కానీ మనం ఒక్కరు రుణాలు కూడా క్షమించాం కానీ ఏసుక్రీస్తు ప్రభు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా క్రీస్తు చేస్తున్న కలిగినటువంటి ఒక మనసు కలిగి ఒకరి రుణములను ఒకరు మనం క్షమించుకోవాలి ఒకరి అపరాధములను ఒకరు మనం క్షమించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది నేను ఒక చిన్న కథలాగా ఒక లైవ్ స్టోరీ చెప్తాను నాకు ఒక పరిచయస్తుడు ఉన్నాడు ఆ పరిచయస్తుడు నాకు కూడా అవుతాడు అతను ఒక రోజు నాకు ఫోన్ చేసి ఒక సహోదరుడు అంటే సేవకుడే పాస్టర్ గారైనా మరి ఆయన నాకు ఐదు వేలు నాకు ఐదు వేల రూపాయలు ఆయన వచ్చి ఉన్నాడు ఐదు వేల రూపాయలు ఇవ్వమంటే ఆయన ఇవ్వటం లేదు అయితే ఇవ్వకపోతే నేను ఆయనను దూషించిన కొన్ని మాటలు ఆయన నా వయసుకు మించి కూడా ఆయన మాట్లాడినా అప్పటి నుండి నాకు నెమ్మది లేకుండా అయిపోయింది నిద్ర పడతలేదు ప్రార్థన రావట్లేదు అని చెప్పినా అప్పుడు ఆయనకి ఇదే మాటని చెప్పాను ఒక దాసుడు రాజు దగ్గర ఒక దాసుడు రాజు దగ్గర వెయ్యి దేనారములు అప్పు ఆ వెయ్యి దేనారాల అప్పులు క్షమించబడ్డాడు కానీ వంద ఈ దాసునికి ఇంకొక అతను వంద తలాంతులు ఇవ్వవలసినటువంటి వాడిని వాన్ని విసికించినట్టుగా ఉన్నది నీ స్టోరీ అని చెప్పాను నీవు వెంటనే ఆ సహోదరుడికి నువ్వు ఫోన్ చేసి నన్ను క్షమించమని క్షమాపణ అడుగు క్షమాపణ అడిగి నువ్వు నాకు ఇవ్వవలసిన డబ్బులు నాకు ఇవ్వకున్నా సరే నువ్వు సేవలో ఉన్నావు కనుక నేను దేవుడు నన్ను క్షమించిన ప్రకారం నేను కూడా ఎన్నో దేవుని దగ్గర లెక్క చూసుకుంటే ఎన్నో అపరాధములలో నేను తప్పిదంలో ఉన్నాను దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను నేను దేవుడు నా ఋణమును క్షమించాలి దేవుడు నా అపరాధమును క్షమించాలంటే దేవుని వాక్యం ఈ విధంగా నాతో మాట్లాడిందని అతనికి సాక్ష్యం ఇచ్చి ఆయనను స్వారి అడుగు ఆ రుణం కూడా క్షమించ క్షేమని చెప్పినాను అప్పుడు ఆయన ఆ ప్రకారం చేయడం ద్వారా మళ్ళీ నాకు వెంటనే మరుసటి రోజు ఫోన్ చేశాడు రాత్రి అంతా నిద్రలేదని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే ఇలాగ ఫోన్ చేసే అతనితో చెప్పాడో వాళ్ళిద్దరిలో మళ్ళీ మొదటి ప్రేమ సహవాసం కలిగింది ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా ఉండేనంట కనుక తిరిగి ఆయన ఏం చెప్పిండంటే మీరు చెప్పడం నాకు చాలా మేలు అయింది మేలైంది నాకు నెమ్మది కలిగింది నా ప్రార్థనకు అభ్యంతరం లేకుండా ఉన్నది నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఆ డబ్బులు పోతేవాయి కానీ మాకు సహవాసం పోయినది ప్రార్థన పోయిందని చెప్పేసి ఆ సహోదరుడు సాక్ష్యం ఇచ్చిండు కనుక ఈ సాక్ష్యాన్ని మేము వస్తున్నాను మీరు కూడా మీడల అపరాధం చేసినటువంటి వారిని మీరు మీ పరలోకి తండ్రి మిమ్మల్ని క్షమించాలంటే దేవుని వాక్యం నిఖచ్చితంగా ఈ విధంగా సెలవిస్తుంది దేవునికి భయపడి యేసుక్రీస్తునకు కలిగిన ఇట్టి మనసు కలిగి ప్రభువు మన అపరాధములు క్షమించిన ప్రకారం మన రుణములు క్షమించిన ప్రకారం మనం కూడా మన తోటి స్నేహితులను మరి స్నేహి మరి బంధువులను మరి మనకు తో తోబుట్టినటువంటి అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములను కానీ మన భార్య బిడ్డల్ని కానీ మనం క్రైస్తవ సమాజంలో ఒకరిని ఒకరు మనం క్షమించుకొని ఒకరి అపరాధములు ఒకరు క్షమించుకొని ప్రభువు మనల్ని క్షమించిన ప్రకారం మనం ఒకరినొకరు క్షమించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకవేళ అలాగ క్షమించినట్లయితే హృదయపూర్వకంగా క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధం మీ రుణములు క్షమించడం అంటున్నాడు కనుక మనం ఎవరికంటే దేవునికి భయపడి మనం ఒకరిని ఒకరు క్షమించుకొని ఉన్నట్టుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో నెరవేర్చి మనం కూడా శక్యమైతే మనుషులందరి యొక్క అపరాధము రుణమును క్షమించి మనం సమాధానం కలిగి ఉండటకు దేవుడు తగిన కృపనిచ్చి మనం నడిపించడం కనుక ఆమె ప్రార్థన చేసుకుందాం పర్లో ఒక మందరం మాత్రం మీరు ఇచ్చిన వర్తమానం ప్రేమపూర్వకంగా ఇచ్చిన హెచ్చరిక క్షమించలేని ఒక దాసుని గురించి ఆయన నా తండ్రి మీరు ఇచ్చినటువంటి యొక్క ఉపమానాన్ని బట్టి వందనాలు మేము కూడా మీకు కలిగిన మనసు కలిగి ఒకరినొకరు ఒకరి అపరాధంలో ఒకరు తప్పిదలను క్షమించుకొని ఒకరుణంలో ఒకరు క్షమించుకొని మీకు కలిగిన మనసు కలిగి జీవించడానికి అయిన సహాయం దయచేమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమతండ్రి మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు ప్రభుణ యేసు క్రీస్తు యొక్క కృప ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సమాధానం ప్రభునామంలో చేరిన మనకును క్రిస్ యేసునందున సకల పరిషదులకు సదాకాలము తోడైండి సర్వసత్యములు నడిపించునుగాక ఆమెన్ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్